రీసెంట్గా చూసినా కూడా హిందువుల మీద బ్రాహ్మణ్స్ పైన ఎక్కువ వివాదాలు వస్తున్నాయి. అసలు ఎందుకంటారు, ఎందుకు ఒక ఈ మతాన్ని కించపరచాలి అన్నట్టు వస్తున్నాయి. కొన్ని సినిమాలు కూడా రావడం జరుగుతుంది. నాని రీసెంట్గా వచ్చిన అంటే సుందరానికి మూవీ కూడా ఒక బ్రాహ్మణ్కి ఒక క్రిస్టియన్కి ఎలా ఉంటుంది లవ్ అనేది కూడా చూపించడం జరిగింది. దాన్ని ఎలా చూడొచ్చు అంటే అది కరెక్టే అంటారా చూపించడం? సామాజిక వర్గాలు, ఈ బలాన సామాజిక వర్గాలు చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నాయి, అవి కింద వాళ్ళని కించపరుస్తున్నాయి అని చెప్పడంలో సినిమా వాళ్ళకి మించింది ఇంకెవ్వరు చేయలేరు ఆ పని. ఎందుకంటే మీరు భారతీరాజా గారి సినిమా ఉంది ఒకటి, బ్రాహ్మణ్ శోభన, ఆ అమ్మాయి అతన్ని ప్రేమిస్తుంది, అతని కోసం అతను ఉన్న వాడలోకి వచ్చేస్తుంది బ్రాహ్మణ, ఇంకా వేరేదేం చూపించారు. అదే మూవీని మోహన్ బాబు గారు కూడా రీమేక్ చేశారు, రమ్యకృష్ణ హీరోయిన్, రమ్యకృష్ణ బ్రాహ్మిన్స్, మళ్ళీ వచ్చేస్తుంది మోహన్ బాబు గురించి. ఓకే, మీకు నేను అనలైజ్ చేసింది రంగస్థలం మూవీ. రంగస్థలం మూవీలో ప్రకాష్ రాజ్ బ్రాహ్మణ మీరు చూస్తూ ఉంటే అంటే చెప్పకుండా అన్నమాట, ఇది చాలా అంటే వాళ్ళ మీద కక్షగట్టుంది సినిమా వాళ్ళు, బ్రాహ్మిన్స్ మీద అగ్రవర్ణాల మీద ఖచ్చితంగా కక్ష కట్టి ఉన్నారు అని చెప్పడంలో మీరు చూడండి. రంగస్థలంలో అదేంటి ప్రకాష్ రాజు బ్రాహ్మిన్ అన్నట్టుగా చూపిస్తారు, అంటే మడి నీళ్లు జల్లారంట్రా, వీడెవరో వచ్చేళ్ళారు, ఎవరు పడితే వాళ్ళు వచ్చి వెళ్ళిపోతున్నారు, మడి నీళ్లు జల్లండి అని చెప్తారు. జగపతి బాబు కూడా పెద్ద విలను దాంట్లో, ఆయనని కూడా ధన్యం వేసి భూపిత రాజు అని చూపిస్తారు. అంటే వాళ్ళకు మరి అలా మూవీస్ తీసే వాళ్ళకి ఏమనిపిస్తుంది? రీసెంట్గా మీరు చూశారు నాని, ఏం వేరే ఎందుకు చూపించరు? పోనీ నానిని ముస్లింగా ఎందుకు చూపించలేదు? అంటే చాదస్థాలు ఓన్లీ బ్రాహ్మిన్స్కే ఉంటాయా? ఎవరికి ఇంకా వేరే ఎవరికి ఉండవా? ఎందుకు ఉండవు? తప్పకుండా ఉంటాయి, ఎవరి చాదస్థం వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు మీరు వేరే వర్ణంలో చూపించారనుకోండి, ఫస్ట్ నమాజ్ చేయాలని చెప్పి అంటారు కదా, అవునా కదా, వాళ్ళలో కంపల్సరీ చేస్తారు, క్రిస్టియన్స్లో ప్రేయర్స్ చేస్తారు, అన్నీ చేస్తారు. బ్రాహ్మిన్గానే ఎందుకు చూపించాలి అతన్ని? వేరేగా ఎందుకు చూపించకూడదు? అంటే బ్రాహ్మిన్స్ మాత్రమే అట్లా మడిగట్టుకొని అలా ఉంటారా? అట్లా ఏం లేదు. పూర్వము ఎవరికైనా కూడా కొన్ని కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉండేవి, ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని చెప్పి రెస్ట్రిక్షన్స్ ఉండేవి. చాలామంది ఉన్నారు అట్లా, అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్తే ఇలా ప్రాబ్లం అవుతుంది, ఆ డబ్బు ధార్మిక కార్యక్రమాలకి యూజ్ చేయకూడదు, ఇట్లాంటివి చాలామంది పాటించేవాళ్ళు. ఓన్లీ బ్రాహ్మిన్స్ అని ఏం లేదు, కానీ నాకెందుకో కేవలం బ్రాహ్మణుల పైన మాత్రం సినీ వర్గీయులు ఖచ్చితంగా కక్ష కట్టారు, ఈ అగ్రవర్ణాలు అని చెప్పి ముందు వాళ్లే చూపిస్తున్నారు అగ్రవర్ణం అని చెప్పి. మీరు మూవీ చూపిస్తే, ఇప్పుడు నేను మీరు చూసారో లేదో ఈ భారతీరాజా గారి మూవీ, నేను ఆల్మోస్ట్ నేను 10 ఇయర్స్ పాప ఉన్నప్పుడు చూసానేమో, అమ్మాయిను 11 ఇయర్స్ నాకు అంత గుర్తుంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే మనుషుల మెదడులో మూవీ జొప్పించుకుపోతుంది, గుర్తుండిపోతుంది. మీరు 7th క్లాస్లో సోషల్లో ఏం చదివారో మీరు చెప్పగలుగుతారా? లేకపోతే నిన్నే పెళ్ళాడతాలో పాట గుర్తుకురాగా నా మూవీ గుర్తుకొస్తుందా? ఎందుకంటే మనం విజువలైజ్ చేసుకొని చూస్తాం కాబట్టి అది మనకి గుర్తుండిపోతుంది. దయచేసి ఇట్లా వర్ణాల మధ్యలో గొడవలు పెంచడానికి తీయకూడదు. అసలు వర్ణం అన్న మాట మూవీలో ఉండకూడదు అనేది నా ఉద్దేశం అన్నమాట.